కథామంజరి ఫిబ్రవరి 2024 శ్రావ్య సంచిక. కథ కళ్ళు. రచన ఇంద్రకంటి జానకీ బాలగారు. చదివినది అవసరాల రాఘవరావు. ఆ ఇంటి ముందు వాతావరణం గంభీరంగా ఉంది. ఎంతోమంది జనం అక్కడ ఉన్నా కోలాహలంగా లేదు. అందరి ముఖాల్లోనూ విషాదం అలుముకొని ఉంది. ఎవరైనా మాట్లాడినా నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుతున్నారు. చనిపోయిన పరాంకుశం శవాన్ని 10 నిమిషాల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు. మంచు పలక అమర్చిన ఎత్తైన బల్ల మీద శవాన్ని అందరికీ కనిపించేలా ఉంచారు. నటుడు రాజకీయ నాయకుడు అయిన పరాంకుశం పోయాడన్న వార్త క్షణాల మీద అందరికీ తెలిసిపోయింది. కార్లు స్కూటర్లు ఇంటి చుట్టూ చేరిపోయాయి. ఎక్కడెక్కడ మనుషులు గుంపులుగా వచ్చి గేటు దగ్గర చేరి మునివేళ్ల మీద లేస్తూ మెడలు చాచి లోపలకు చూస్తున్నారు. ఏనుగు తొండంలాంటి పూలదండ అతని మెడను అలంకరించి ఉంది. ఎందరెందరో వస్తూ అతని పాదాల చెంత గుండెల మీద పుష్పగుచ్చాలు దండలు ఉంచుతున్నారు. శవానికి కాస్త దూరంగా తలవైపున రాజేశ్వరీదేవి కూర్చుని ఉంది. తల వంచుకుని కూర్చున్న ఆమె తలమీంచి కొంగు నుదుటి మీదకి జారి కళ్ళ వరకు కప్పేసి ఉంది. ఆమె మూసిన కనురెప్పల వెనక ఏముందో ఎవరికీ తెలీదు. ఆమె ఎప్పుడూ నిండుకుండే తొణకదు బెణకదు. హుందాతను దర్జా ఆమె సొత్తు. ఎవరో అతిమెత్తగా గాలిలో తేలివచ్చిన గరగరలాగా అంటున్నారు. ఆ మాటలు రాజేశ్వరీదేవి చెవుల్లో పడ్డాయో లేదో గాని ఆమెలో పెద్దగా స్పందనేమీ లేదు. కొన్ని క్షణాల తర్వాత మళ్లీ మాటలు. ఏం నటుడండి, ఏం నటనండి, ఆయనకు ఆయనే సాటి. కళ్ళలో ఉండేవి అన్ని భావాలును. అవును, లోకాల్ని జయించగల ఆ కళ్ళ ఆకర్షణే అతన్ని రాజకీయాల్లోనూ రాణించేలా చేసింది. మరే అతను ఎదుటిపడి మాట్లాడితే మారు చెప్పే శక్తి ఎవ్వరికీ ఉండేది కాదు. ఈ మాటలు చెవిన పడ్డ రాజేశ్వరీదేవిలో కదలిక. నిశ్చలాంతరంగంలో ఒక జ్ఞాపకం రాయే చెదరగొట్టిన కలకలం. కళ్ళు, కళ్ళు. అవును, ఆ కళ్ళలో మెరుపు, ఆ కళ్ళలో చమత్కారం, ఆ కళ్ళలో ఆకర్షణ ఆమెకు తెలుసు. ఆమెకు అనుభవమే. 50 ఏళ్ల నాటి దృశ్యం ఆమె మనోనేత్రంలో నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. ఆనాడు 18 ఏళ్ల చిన్నదానిగా తను పొందిన అలజడి, తను సిగ్గు విడిచి ఇంట్లో అమ్మా నాన్నలతో మాట్లాడిన తీరు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతూనే ఉంది. ఆ మాటలు చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. పిల్లాడు ఎర్రగా బుర్రగా బానే ఉన్నాడు, కానీ సంపాదన లేదు, చదువు లేదు. నాటకాలు వేస్తాడు. నాటకాలు కూడు గుడ్డా పెడతాయా? నాన్న మాటలవి. రాజీకి బాగా నచ్చాడు అంది తల్లి సన్నగా. నాటకాలేసేవాడు నచ్చకేం చేస్తాడు? దీనికేనేంటి, ఊళ్ళో ఆడవాళ్ళు అందరికీ నచ్చుతాడు. అవన్నీ మనకెందుకు, ఇష్టముంటే ఇవ్వడం లేకుంటే కాదనడం, తుంచేసింది తల్లి. మన ఒళ్లల్లో పట్టుమని 10 ఎకరాలు లేకపోతే ఏం పరువు? ఏమో నాకిష్టం లేదు, తండ్రి తేల్చేశాడు. అదేడు ముఖం వేసు కూర్చుంది. తన వైపు తల్లి మాట. ఏ, నా వాటా 15 ఎకరాలు నాకున్నాయిగా, అతనికి లేకుంటేనే? రాజేశ్వరీదేవి తన ధైర్యానికి తనే కంగారు పడింది. తండ్రి కూతురు వంక ఆశ్చర్యంగా చూశాడు. నాటకాల వాళ్ళంటే నాకు నమ్మకం లేదు, అయినా ఆడితో బతకాల్సిన దానివి, నీకు నచ్చితే నాకేంటి, వెళ్ళి మాట్లాడతాలే అన్నాడు ఒప్పుకుంటూ. ఎవరో వచ్చి రాజేశ్వరీదేవి పక్కన కూర్చున్నారు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, ఇంతలో ఇలా జరుగుతుందనుకోలేదు అందామె. రాజేశ్వరి ఆమె వైపు నిదానంగా చూసింది. మరీ స్నేహం లేకపోయినా పరిచయం ఉన్న మనిషే. రాజేశ్వరి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించకపోయేసరికి ఆమె ఒక క్షణం బిత్తరపోయింది. వెంటనే సర్దుకుని తనే కళ్ళనీళ్ళెట్టుకుని జాలిగా చూసింది. రాజేశ్వరీదేవి గతం భర్త వర్తమానాల మధ్య ఊగిసలాడుతోంది. కళ్ళు, కళ్ళల్లో నీళ్లు. చారడేసి కళ్ళు ఉన్నా, చింతాకుల్లాంటి చీకిరి కళ్ళే ఉన్నా, కడవలుగా కురిసే కన్నీళ్లకు ఆ భేదం లేదు. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన డాక్టర్ ప్రసాద్ రాజేశ్వరీదేవికి నమస్కరించి
ఏదో చెప్పబోయేంతలో బయట కలకలం చెలరేగింది. పెద్దగా ఏడుస్తూ ఒక ఆమె దూసుకొచ్చింది. అందరూ ఆశ్చర్యంగా ఇబ్బందిగా చూస్తూ ఉండిపోయారు. ఆమె సరాసరి శవం దగ్గరికి వెళ్ళి శోకాలు మొదలుపెట్టింది. రాజేశ్వరి కళ్ళల్లో అరుణిమలు అలుముకున్నాయి. తనలోని కోపం ఎదుటి వారికి కనిపించకూడదని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ వచ్చిన శమంతకమణి శవాన్ని చుట్టేసి పెద్ద పెట్టిన రాగాలు మొదలుపెట్టింది. నిన్నటి రోజున కూడా నాతో వేళకోళం ఆడాడు నా స్వామి. ఇంతలోనే ముసుకొచ్చింది ఆ సాము. కన్ను గీడుతూ నీకు మంత్రి పదవి ఇస్తానన్నాడే నా ధర. అప్పుడే ఆ కళ్ళు మొదలుపడ్డాయా. ఆకాశమంత విశాలమైన కళ్ళల్లో నా ముఖం చూసుకుని బొట్టు పెట్టుకునే దానిరో. నా దేవుణ్ణి తీసుకుపోయి నాకు బొట్టే లేకుండా చేసావా దేవుడా. అందరూ అవాక్ అయిపోయారు. డ్రామా చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు. రాజేశ్వరి కళ్ళు అవమాన భారంతో వాలిపోయాయి. పెద్ద మనుషులు ముందుకొచ్చారు. పరాంకుశం ఇద్దరు కొడుకులు కల్పించుకున్నారు. అరగంట అవస్థపడ్డాక ఆమెను దూరంగా తీసుకెళ్లగలిగారు. డాక్టర్ ప్రసాద్ మళ్లీ అసహనంగా అటు ఇటు చూశాడు. అతను చెప్దామనుకున్న సంగతి అతని కళ్లల్లో ప్రశ్నగానే ఉండిపోయింది కాసేపు. ప్రసాద్ పరాంకుశం పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు. చూడు బాబు, నాన్నగారు చాలా గొప్పవారు. అవునండి, పేద ప్రజల మనిషి, అందరినీ కన్నబిడ్డలా చూసుకునేవారు. నిజమేనండి. తన మరణానంతరం కళ్ళు డొనేట్ చేస్తానని చెప్పారు. అవిప్పుడు అతనేదో షాక్ తిన్నట్లు, అబే నాన్నగారు లాంటి గొప్ప వ్యక్తి, కళాకారుడు, ప్రజానాయకుడు, అంగవైకల్యంతో అంత్యక్రియల, చచ్చా కూడదండి. అది కాదు బాబు, ఇది ఆయన కోరికే. ప్రపంచంలో ఉన్న గుడ్డివారిలో ప్రతి మూడోవాడు ఇండియన్, నీకు తెలుసా? తెలీదు. తెలిసినా ఇప్పుడు నేనేం చేయలేను. మా నాన్నగారు లాంటి మహావ్యక్తి కళ్ళు తీయడానికి నేను ఒప్పుకోను. కళ్ళు దానం చేయడం వల్ల ఆయన మహోన్నత వ్యక్తి అవుతారు. బతికుండగానే కాక చనిపోయాక కూడా సాటి మనిషికి సేవ చేసిన చరిత్ర పురుషుడు అవుతాడు. సమయం లేదు. మీరు డాక్టర్ గారు, మీరేమనుకోకండి, నేను ఒప్పుకోలేను. ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. మళ్ళీ అంతా వివరంగా చెప్పాడు డాక్టర్ ప్రసాద్. అతను మరింత విసురుగా, నోనో, మా నాన్నగారు గొప్ప నటులు. ఆయన అభిమానులకి ఆయన కళ్ళంటేనే ప్రాణం. అవి మూతలు పడినా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి. దయచేసి ఆ ముద్ర చేరపద్దు. ప్రసాద్ మరేం మాట్లాడలేకపోయాడు. ఇంతలో ఒక ఆమె నెమ్మదిగా, కాస్త వయ్యారంగా, కాస్త బిడియంగా, దుఃఖాభినయంతో శవం దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కరించి తల పాదాల వైపుంచి దుఃఖించి కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె పరాంకుశం సినీ నట జీవిత భాగస్వామి. ఆమెకి ఇరువైపులా ఇద్దరిద్దరు బాడీగార్డులున్నారు. ఆమె రావడం వెళ్లడం కన్నుమూసి తెరిచేలోగా అయిపోయింది. అందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. రాజేశ్వరీదేవి కళ్ళు శరత్కాలపు మేఘాల్లా నీరెండి నిర్మలంగా ఉన్నాయి. మళ్లీ ఎవరో అన్నారు, కళ్ళల్లో తడి కూడా ఎవరూ కనిపెట్టలేకుండా ఆ పెద్దావిని చూడండి ఎంత నిబ్బరంగా ఉందో. ఆ మాటలు ఆమెకు వినబడ్డాయి. కళ్ళల్లో తడి ఆరిపోయి 40 ఏళ్ళయింది. పెళ్ళైన 2 ఏళ్ళు నానా ఇబ్బంది పడినా చిరునవ్వులతోనే ప్రేమను పంచి ఇచ్చింది. భర్త కళ్ళల్లో మెరిసే సిరులే సింగారించుకుని తిరిగింది. కానీ అంతలోనే అన్నీ మారాయి. పరాంకుశం దశ తిరిగింది. సినిమా నటుడుగా 1 ఏడాదిలో లక్షలు గడించాడు. ఎక్కడ చూసినా అతని బొమ్మలే, ఆకర్షవంతమైన అతని కళ్ళే. అందరూ రాజేశ్వరీదేవి అదృష్టమే అన్నారు. నా 2 కళ్ళు నీవే అన్న అతను మరొక ఆమెని చేరదీసి, మీ ఇద్దరూ నాకు 2 కళ్ళు అన్నాడు. రాజేశ్వరి మనసు, కళ్ళు అప్పుడే తెరుచుకున్నాయి. ఆ రోజు రాత్రి అతను 2 కళ్ళు పీకి పారేయాలనుకుంది. తన కంటికి మింటిగా ఏడ్చింది. ఆ తర్వాత కంటి తెడ పెట్టలేదు. గడ్డి కప్పిన నూతుల్లాంటి ఆ కళ్ళని మరెప్పుడూ ఆరాధించలేదు. కాంక్షా సర్పద్వయమైన ఆ కళ్ళవైపు కాంక్షగా మరెప్పుడూ చూడలేదు. అహం అనే 2 అక్షరాల్లా మెరిసి ఆ కళ్ళను చదివేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆమె పరాంకుశం భార్య హోదాలో మిగిలిపోయింది. తనని మోసగించిన ఆ 2 కళ్ళు అంటే ఆమెకి కసి, వాటిని పీకి పారేయాలన్నంత క్రోధం. చివరి ప్రయత్నంగా డాక్టర్ ప్రసాద్ రాజేశ్వరి దగ్గరకు వచ్చాడు. నెమ్మదిగా మృదువుగా అంతా వివరించాడు. ఆమె ఒక్కసారి కళ్ళెత్తి చూసింది. తనని మోసం చేసిన కళ్ళు పీకి పారేయాల్సిందే. కానీ
కానీ రాజేశ్వరి మనిషిగా ఒక్క క్షణం కళ్ళు తెరిచింది. అవును అవును, ఆ కళ్ళు నిజంగా సద్వినియోగపడేది ఇప్పుడే. లోకం చూడలేని గుడ్డివాడికి దృష్టినిచ్చే మహత్కార్యం చేయగలిగేది ఈ తరుణంలోనే. ఆమెలోని కసి క్రమంగా కరుణగా మారింది. అతను తన పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యానికి తను అతనికి సద్గతినే ఇస్తోంది. ప్రసాదు, మీ పని మీరు చేయండి, ఆ కళ్ళు మరొకరికి దృష్టినివ్వడమే కావాలి అంది. శమంతకమణి మళ్లీ రాగాలు మొదలుపెట్టింది. ఆ కళ్ళల్లోనే గూడు కట్టుకు జీవించాయన నా ఎదురుగా ఆ కళ్ళు తీయకండరో నాయనల్లారా. రాజేశ్వరీదేవి మాట ముందు శమంతకమణి గోల ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె రాగాలు వింటున్న కొడుకులిద్దరూ తల్లి మాటనే సమర్థించారు. డాక్టర్ ప్రసాద్ చకచకా తన పని ముగించి కళ్ళు ధర్మాస్ బాక్సులో పెట్టుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత రాజేశ్వరీదేవి కళ్ళల్లో కన్నీటి పొర కమ్ముకుంది. కథామంజరి, ఫిబ్రవరి 2024 శ్రావ్య సంచిక. కథ కళ్ళు, రచన ఇంద్రగంటి జానకీ బాలగారు, చదివినది అవసరాల రాఘవరావు.